హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో మాట్లాడే రోజులు పోయాయి. అంతా ఆన్లైన్లోనే మాట్లాడేసుకుంటున్నారు. ఫోన్లతోనే గంటల కొద్దీ గడిపేస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఆఫ్లైన్ అనుబంధాలే అక్కర్లేదు, అన్నీ ఆన్లైన్ బంధాలే. ఇంకా చెప్పాలంటే స్నేహితులు బంధువులను కలిసి సరదాగా మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు. అంతగా ఫోన్లతో బిజీ లైఫ్గా మారిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్లోనే. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లతోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఫలితంగా స్నేహపూర్వకంగా సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఒకవేళ రోజుకు 2600 సార్ల కంటే ఎక్కువగా ఫోన్ స్క్రీన్ టచ్ చేస్తుంటే మీరు డిజిటల్ వ్యసనానికి గురైనట్టే అని చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? భయపడ్డారా? కలవరపాటుకు గురయ్యారా? దీన్నే ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అని అంటారు. ఫోన్లో ఒక మెసేజ్ అలర్ట్ రాగానే కంగారుగా ఏంటా అని ఓపెన్ చేసి చెకింగ్ చేస్తున్నారా? అయితే మీ జీవితాన్ని ఇది నాశనం చేస్తోందని గ్రహించండి. కొన్ని వాస్తవిక సందర్భాల్లో కూడా దీని ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీని బారి నుండి ఎలా దూరం అవ్వాలనే విషయాలు ఎక్కువగా ఆలోచన చేయాల్సి ఉంటుంది. 5 ఏళ్లలోపు పిల్లల్లో డిజిటల్ ప్రభావం వారి మెదడు అభివృద్ధి విషయంలో ప్రమాదకరమైందిగా పరిగణించినట్లు తెలిపారు. ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయాల్లో చూసేవారిలో చిన్నారులే పెద్ద మొత్తంలో ప్రభావానికి గురి కావడం భయాందోళనలకు గురి చేస్తోందని పరిశోధక బృందం చెబుతోంది. చిన్నారుల్లో ఎక్కువగా ప్రభావితమయ్యే స్థానాల్లో మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, వ్యసనం, తమ చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం వంటి ఈ 3 ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలుపుతున్నారు. ప్రత్యేకించి టీనేజర్లలో సెల్ఫోన్, మానసిక ఒత్తిడి మధ్య సంభావ్యత సంబంధాలు చాలానే ఉన్నాయి. డిజిటల్ వ్యసనానికి మూల కారణం సైకాలజీ పరంగా చూస్తే వీడియో గేమ్ వ్యసనమని గుర్తించారు. ఈ సమస్యను సులభంగా నిర్ధారించవచ్చు. దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ముందుగా చిన్నారులను తమ స్నేహితులతో కలిసి మెలిగే వాతావరణం కలిగించాలి. పెద్దలతో కలిసి మంచి విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే ఇందులో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లల్లో మానసిక ఎదుగుదలకు ఎలాంటి సమస్య ఉండదు. నిద్రలేమి సమస్యలు క్రమంగా తొలగిపోతాయి కూడా. ప్రతి ఒక్కరూ రోజు రాత్రి నిద్రపోయే ముందు సెల్ఫోన్ వాడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. వాహనం నడిపే సమయంలో కావచ్చు, లేదా వీధులు దాటే సమయంలో కావచ్చు. ఒకవేళ మీ పిల్లలు ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూస్తున్నారంటే వారిపై ఓ కన్నేసి ఉంచండి. వారికి ఏదైనా పని చెప్పండి, లేదా వారితో ఏదో ఒక అంశంపై చర్చించండి. అప్పుడు వారిలో మార్పు మొదలవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.